దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. కూడి చేరువచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా యేసయ్య పరిశుద్ధ నామమున నా ప్రేమ వందనాలు అందరికీ. కొన్ని మహాకృపను బట్టి 6వ నెలలో మొదటి శుక్రవారం ఆయన అభిషేకించుకుని ఏర్పాటు చేసుకున్న ఈ రక్షణ ద్వారం అనే స్వస్థత మందిరంలో మనం కలుసుకుని దేవుణ్ణి స్తుతించి ప్రార్థించి ఆరాధించడానికి ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి మనమంతా సిద్ధంగా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మా సేవకులకు, సేవకురాండ్రకు కూడా ప్రత్యేక వందనాలు. రైట్, లేచి నిలబడదామా ప్రభుని ఆరాధించడానికి. హల్లెలూయా స్తోత్రం. నా కన్నుల కన్నీరు తొడిచిన యేసయ్యకే ఆరాధన. ఈ పాటను మనందరం కలిసి పాడుతూ ప్రభువుని స్తుతించుదాం. నా కన్నుల కన్నీరు తొడిచిన యేసయ్యకే ఆరాధన, 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 ఆరాధన. నా కన్నుల కన్నీరు తొడిచిన యేసయ్యకే ఆరాధన, 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 ఆరాధన. నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధన, ఆరాధన. చెప్పాలి, హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధన, 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 ఆరాధన. తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన, ఆరాధన. తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన, 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 ఆ
ఆరాధనా ఆరాధనా ఆరాధనా
आराधना 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 महिमा घनता मीके आराधना 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 तन रक्तमु तो नन्नु कड़गिन येसय्य తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్య కళ్ళు మూసి ఆరాధన 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 స్తుతి aradhana 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 padalato maranani tokkina yesayyake aradhana aradhana padalato maranani tokkina yesayyake aradhana aradhana padalato maranani tokkina yesayyake aradhana 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 glory aradhana stuti aradhana stotra aradhana mahima aradhana ganata yesaya aradhana 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 తన వాక్యముతో నన్ను నింపిన యేసయ్యకే ఆరాధన ఆరాధన తన వాక్యముతో నన్ను నింపిన యేసయ్యకే ఆరాధన 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 చెప్పాలి ఆరాధన 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 తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన ఆరాధన తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన చెప్పాలి ఆరాధన చేయాలి ఆరాధన ఆరాధన
ఆరాధనా 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 స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధనా 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 స్తుతి ఆరాధనా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధనా 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 పరిశుద్ధాత్ముడా 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 పరిశుద్ధాత్ముడా
ఆరాధనా 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 శలదర బబబబబ కలకర దలకర మహిమ మీకే ఘనత మీకే ప్రభావములు మీకే స్తుతి మీకే ఆరాధన మీకే మీకే యెహోవా మీకే మా యెషయ మీకే మా పరిశుద్ధాత్మ తండ్రి స్వీకరించండి మమ్మలను జ్ఞాపకం చేసుకోనండి మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మమ్మల్ని స్వస్థపరచండి ఈరోజు అనేక బలహీనతలతో ఈ స్థలానికి వచ్చారు మీ వాక్యం ద్వారా మాట్లాడి మీ ఆత్మ ద్వారా విడుదలనిచ్చి మీ రక్తము ద్వారా విమోచించి నూతన కార్యము ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరి దేహములో కుటుంబములో జరిగింపచేసి మహిమ మీరు పొందమని నిలబడుతున్న నేను బలహీనుడను ప్రభువా నేనంత బలహీనుడను మీకు తెలుసును నీ కృపచేత బలపరిచి మీ సన్నిధిలో నిలబెట్టమని వాడుకొనమని మహిమ మీరు తెచ్చుకొనమని ఏసయ్య పరిశుద్ధ పుణ్యనామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ స్థలములో జరుగుచున్న ఈ ఉపవాస స్వస్థత ఆరాధన కూడికల్లో పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన అద్భుతాలు ఈ స్థలములో జరిగిస్తూ ఉన్నారు. ఆమేన్. విశ్వాసముతో రండి. మీ బలహీనతలు ఏవైనా ఎన్నున్నా, మీ సమస్యలు మీ రుగ్మతలు ఎలాంటివైనా సరే, నా ప్రభువు నా యేసు మిమ్మల్ని విడిపించి స్వస్థపరిచి సంతోషముతో నింపి ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. ఈ నెల నుంచి ఒక నూతనమైన పరిచర్య ప్రారంభిస్తూ ఉన్నాం ఇక్కడ. నిజానికి పోయిన సంవత్సరమే ఆ పరిచర్యను మన ఆత్మీయ తండ్రి గారు ప్రారంభించారు. అది ఏమిటి అనగా, రక్షణ ద్వారం, ప్రార్థనా గోపురం. అయ్యగారు ప్రారంభించిన ఆఖరి పరిచర్య రక్షణ ద్వారం అనే ప్రార్థనా గోపురం. హల్లెలూయా. మన భారతదేశంలో గొప్ప ప్రవక్తగా పిలువబడిన అపోస్తలుడు డిజిఎస్ దినకరన్ గారి యొక్క జీవిత చరిత్ర నేను చదివినప్పుడు, దినకరన్ అయ్య గారంటే తెలియని వారు ఎవరు లేరు. మన భారతదేశానికే గొప్ప పేరు తెచ్చిన దైవజనుడు, ప్రవక్త, అపోస్తలుడు. ఆయన సుమారు 170 దేశాలకు తిరిగారు. 170 కాదు, 70 దేశాలకు తిరిగారు. 70 దేశాలలో సువార్తను ప్రకటించారు. వేల లక్షల ఆత్మలను రక్షించారు. ఆయన
2008వ సంవత్సరములో దేవుని పిలుపునందుకొని మరి దేవుని రాజ్యానికి చేరుకున్నారు. హల్లెలూయా. పరలోకము గర్వించే గొప్ప భక్తుడు, పరలోకము పులకరించిపోయే గొప్ప సేవకుడు దినకరన్ గారు. ఆయన 2008లో ప్రభు సన్నిధికి చేరారు. ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళకముందు ఆయన ప్రారంభించిన ఆఖరి పరిచర్య ఏంటంటే ప్రార్థన గోపురపు పరిచర్య. స్తోత్రం చెప్పండి. ఇంకొక నాలుగు నెలల్లో ప్రభు దగ్గరికి వెళ్తారనగా దేవుడు వారి మదిలో పెట్టిన పరిచర్య ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేసే ఒక పరిచర్య పెట్టాలి అని. ఆయన ప్రారంభించిన ఆఖరి పరిచర్య ప్రార్థన గోపురం. అది ప్రారంభించారు, 4 నెలల్లో ప్రభు సన్నిధిలోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఆయన ప్రారంభించిన ఆ పరిచర్య ఇప్పుడు ప్రపంచ దేశాల్లో అనేక వందల కేంద్రాలుగా మారిపోయింది. మరి అతిశయం కాదు కానీ మన ఆత్మీయ తండ్రి గారు కూడా ఎప్పటి నుంచో ప్రార్థన గోపురం పెట్టాలి అనేవారు. మొత్తానికి ప్రభు పిలుపుకు సరిగ్గా 3 నెలల ముందు మార్చి నెలలో 5వ తేదీన ప్రార్థన గోపుర పరిచర్య ప్రారంభించారు మన పెద్దయ్య గారు. స్తోత్రం చెప్పండి. May 25 అంటే ఇంచుమించు 3 నెలల్లో దేవుని పిలుపునందుకుని దేవుని సన్నిధికి చేరుకున్నారు. హల్లెలూయా. అప్పటి నుంచి ఆ పరిచర్యను ఎస్టాబ్లిష్ చేయడానికి మేము మరి ఎంతో భయపడతా ఉన్నాం. దాన్ని ఏ విధంగా చేయాలి, ఎన్నో చెప్పారు మాటలు దాన్ని ఏ విధంగా చేయాలని. అవన్నీ చేయడానికి మొట్టమొదటి కొరత ఆర్థిక వనరులు, 2వది కావలసినటువంటి సేవకులు, యవన బిడ్డలు మా దగ్గర లేక. ఒకప్పుడైతే 20 మంది 25 మంది ఇక్కడ ఉండేవారు. ఏదేమైనా మరలా ఈ సంవత్సరం దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడారు, నా కుమారుడితో నేను ప్రారంభించిన ఆఖరి పరిచర్యను నిర్లక్ష్యం చేయొద్దు, దాన్ని కొనసాగించండి, నేను అనేకులతో మాట్లాడతాను, తోడుకొస్తాను, ఆ పరిచర్య ద్వారా ప్రపంచ దేశాలకు గొప్ప ప్రార్థన సహాయము ఈ రక్షణ ద్వారమని ముఖ్య కేంద్రము నుంచి నేను అందింప చేస్తానని దేవుడు తెలియజేశారు. అందును బట్టి చేతులెత్తి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే నెలలో 1 రోజు 1 గంట మినిమం అన్నమాట, గంట అంటే 2 గంటలైనా చేయొచ్చు. నెలలో 1సారి మన రక్షణ ద్వారా సంఘాలే కానీ, మరి రక్షణ పొందిన బయట సంఘాల వారే కానీ, మీ బంధువుల్లో కానీ దేవుణ్ణి తెలుసుకున్నవారు, రక్షణ పొందినటువంటి వారు, ప్రార్థనా జీవితం, ప్రార్థనా క్రమం తెలిసినటువంటి వారు, ప్రార్థించే అలవాటు కలిగిన వారు ఎవరైనా సరే రావచ్చు, ఉచితం. 2 ప్రార్థనా గదులు ఉన్నాయి పైన. హల్లెలూయా. అప్పటికప్పుడు వస్తామంటే కుదరదు, ముందుగానే చెప్పాలి. ప్రతి నెలలో పలానా వారం పలానా సమయం నేను వచ్చి ప్రార్థన చేస్తానండి. ఒక రిజిస్టర్ బుక్ ఉంటుంది, ఆ బుక్లో మీరు రాసుకోవాలి. ఆ ప్రకారం మీరు ఆ సమయాన్ని గుర్తుపెట్టుకుని ఆ సమయానికి వచ్చి మీరు ప్రార్థన చెయ్యాలి. గంట అంటే గంట, లేదా 2 గంటలు అంటే 2 గంటలు. హల్లెలూయా. నెలకొక్కసారి, వారానికి ఒక్కసారి అని చెప్పట్లేదు నేను. అలా మీరు ప్రార్థన చేయటం ద్వారా మీరు పొందిన అనుభవాన్ని బట్టి మీరే ఇంకోసారి వస్తానండి, ఇంకోసారి చేస్తానని మీరే చెబుతారు, మీరే సమయాన్ని తీసుకుంటారు, చక్కగా
మరి ప్రార్థనా గోపుర పరిచర్లో మీరు సహకరించిన వారుగా మీరు ఉంటారు. హల్లెలూయా. మరి డాక్టర్ పాలి యాంగీ చో గారు మరి కొరియా దేశాన్ని ప్రభు కొరకు సంపాదించారు. అనేక మంది ఇంత విజయం, ఇన్ని ఆత్మలను, దేశాన్ని మీరు క్రీస్తు కొరకు సంపాదించారు, ఏంటి కారణం అంటే ఆయన చెప్తారు, ప్రార్థన. చెప్పండి, ఏమిటది ప్రార్థన? అన్నిటికీ మూలం, అన్నిటికీ ప్రధానం, ఆయువు పట్టు ప్రార్థన. పాల్ యాంగీచో గారు కట్టినటువంటి మందిరం ప్రపంచంలోనే చాలా పెద్ద మందిరం. హల్లెలూయా. ఒకేసారి 3.5 లక్షల మంది కూర్చుని ఆరాధించుకోవచ్చు. మరి ఆ చర్చికి, ఆ పరిచర్యకు ఒక కొండే ఉంది, ప్రార్థనా కొండ. ఆ కొండలో 30,000 ప్రార్థనా గదులు కట్టించారు చోగారు. ఎన్ని వేల గదులు? 30,000 గదులు, పెద్ద కొండ. ఆ కొండంతా తొలిచి చక్క గదులుగా డోర్లు పెట్టి, ఫ్యాన్లు పెట్టి, కరెంటు పెట్టి, లైట్లు పెట్టి, మంచి మంచి మొక్కలు కుండీలు పెట్టి, ఏమంటే చక్కని స్పీకర్లు అవన్నీ పెట్టి 30,000 గదులు, ప్రార్థనా గదులే. ఇంతంత గదులు, ఇంత వెడల్పాటి గదులు అంతే. ఒక మనిషి కూర్చోవడానికి లేదా మోకాళ్ళు వేసుకోవడానికి లేదా నిలబడ్డానికి సరిపడగా ఒక చిన్న గది, 30,000 గదులు. చోగారు కట్టిన ఆ మందిరంలో, ఆయన కొని ఏర్పాటు చేసిన ఆ ప్రార్థన గదుల్లో ఒక్క పూట, ఒక్క గంట నువ్వు ప్రార్థన చేసుకోవాలని ఆశ ఉంటే 3 సంవత్సరాల ముందు బుక్ చేసుకోవాలంట. ఎన్ని సంవత్సరాల ముందు? సుమారు 1,000 రోజుల ముందు బుక్ చేసుకుంటే అప్పటికి సమయం నీకు కేటాయించబడుతుంది. అంటే ప్రపంచ దేశాల నుంచి అనేక మంది బుక్ చేసుకుని వచ్చి ఒక్కొక్క గంట, ఒక్కొక్క పూట అక్కడ ప్రార్థన చేసుకుని వెళుతున్నారు. అటువంటి గొప్ప ప్రార్థనా కేంద్రం కొరియా దేశంలో ఉన్నది. హల్లెలూయా. దాన్ని చూసి వచ్చాక అయ్యగారు, మనం కూడా అలా స్టార్ట్ చేయాలి ఆయన. మొదట 2 గదులతో ప్రారంభిద్దాం, ఆ తర్వాత మీరు ఎక్కడ మందిరాలు, నా తర్వాత మీరు ఎక్కడ మందిరాలు కట్టినా సరే ఖచ్చితంగా ప్రార్థనా గది కట్టి మందిరాన్ని మీరు కట్టాలి. స్తోత్రం చెప్పండి అని చివరి దినాల్లో మాకు చెప్పారు. ఆ ప్రకారంగా ఆ 2 ప్రార్థనా గదులలో ప్రార్థన జరిగింప చెయ్యాలని అయ్యగారు కోరారు. ఆ ప్రకారంగా ఈ నెలలో నుంచి మేము దాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. మా దగ్గర ఎక్కువ మంది పిల్లలేమి లేరు, ఒక 5 గురు 6 గురు, మా కుటుంబంతో కలిస్తే ఒక 10 మంది ఉంటాం. హల్లెలూయా. కనుక మేమే ప్రారంభించబోతున్నాం. ఉదయము 8 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు. స్తోత్రం చెప్పండి. 6 గంటలకే ప్రారంభించాలని ఆశ మాకుంది. అయితే మరి టీలు, టిఫిన్లు, ఇంకేదైనా ఇతర పనులు మార్నింగ్ ఉంటాయి కదా. మాకు ఎలాగ ఉదయకాల ఆరాధన, ఉదయకాల ప్రార్థనలు, ఇవన్నీ ఎలాగ దేవునికి ధూపం వెళుతుంది కదా అనే కారణం చేత మొదట ఉదయం 8 నుంచి సాయంత్రం మరి 6 గంటల వరకు ఎడతెరిపి లేకుండా ప్రార్థన చెయ్యాలి, ప్రార్థనా ధూపం వేయాలని మేము సిద్ధపరచుకుంటున్నాం టైం టేబులు. మొదట మీలో ఎవరొచ్చినా రాకపోయినా మేమే వంతుల వారీగా గంట 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 ప్రార్థన చేస్తూ ఆ ధూపం వెయ్యాలి అని ఆశపడుతున్నాం. కాబట్టి ఈరోజు జూన్ నెలలో నెలసన్నిధి కొడుకులకు విచ్చేసిన మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. మీకు ఆసక్తి ఉంటే, ప్రార్థించుకోవాలి అనే కోరిక, తపన ఉన్నట్లయితే నెలలో ఎప్పుడైనా సరే మీకు కుదిరినప్పుడు ఆదివారం మినహాయించి మిగిలిన ఏ రోజైనా సరే మీరు వచ్చి ఒక గంట సేపు లేదా 2 గంటల సేపు ప్రార్థన చేయవలసిందిగా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. ప్రార్థన వస్తుంది మీకు. ప్రార్థన చేయడానికి కొన్ని అంశాలు ఇస్తాం. ఖచ్చితంగా బలంగా ప్రార్థన చేయగలుగుతారు.
మీరు ప్రార్థన చేయటం వలన మొదట మీకు మేలు కలుగుతుంది, మీ కుటుంబానికి క్షేమము కలుగుతుంది. మీరు ప్రార్థించిన విషయాలన్నిటికీ అందరికీ కూడా నెమ్మది కలుగుతుందని నేను ప్రభు పేరట తెలియచేస్తున్న నా పరిచర్యను ఈ జూన్ నెల నుంచి మేము ప్రారంభించబోతున్నాం. చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. యేసయ్య రాకడ వరకు అది నిరాటంకంగా సాగాలని మీరందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీరు రండి, మీకు తెలిసిన వారందరికీ చెప్పండి. సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ, స్త్రీలు స్త్రీలే, పురుషులు పురుషులే, విడివిడిగానే ఎవరి ప్రార్థన గదులు వారు ఉండి ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిచర్య మరి మీరు వినియోగపరుచుకుని నెలకొక్కసారి ఎవరైనా సరే వచ్చి ప్రార్థనలో పాలు పంపులు పొందాలని ప్రభు పేరట నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. అయ్యగారు ప్రారంభించిన చివరి పరిచర్య ఈ ప్రార్థన గోపురం కొరకు అన్నీ సిద్ధపరిచారు అయ్యగారు. ఇంటర్నేషనల్గా ఎవరు ఎక్కడి నుంచి ఫోన్ చేసినా వారికి ఫోన్లో ప్రార్థన చేయాలని, ఈ ప్రార్థన సహాయం అందరికీ ఉచితంగా చేరాలని, ఈ ప్రార్థన గోపురంలో మన సంఘ బిడ్డలందరూ వచ్చి పాల్గొవాలని, మన సేవకులు రావాలని, ఇతర సేవకులు కూడా అడిగితే వారిని కూడా పాల్గొనేలా చేయాలని అయ్యగారు ఎన్నో కలలు ఎన్నో ఆశలు కలిగి ఆ ప్రార్థన గోపురాన్ని ఏర్పాటు చేశారు. ఆ పరిచర్యను మనమందరం కూడా వినియోగపరుచుకుందాం. ఆ స్థలంలో చేసే ప్రార్థన చాలా ప్రత్యేకమైనదిగా దేవుని సన్నిధి చేరుతుంది. దేవుడు ఆలకిస్తారు, గొప్ప అద్భుతాలు మీకు జరిగింపచేస్తారు. ఆమేన్, హల్లెలూయా. రైట్, వాక్యంలోనికి వెళదాం. 50వ కీర్తన. పదిహేనవ వాక్యం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. నీవు నన్ను మహిమపరచెదవు. గట్టిగా స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగా వినాలి. కొద్దిసేపు మాత్రమే వర్తమానం. హల్లెలూయా. ఈ కీర్తన ఎవరు రాశారంటే దైవజనుడు ఆసాపు. చాలా విషయాలు రాశారు, చాలా అమూల్యమైన సంగతులు చెప్పారు. ఈ 15వ వచనములో ఏమన్నారంటే ఆపత్కాలమున. ఆపత్కాలం అంటే కష్టకాలం. మామూలు కష్టకాలం కాదండి. ఒక 2 సంవత్సరాల క్రితం మనకి ఒక భయంకరమైన ఆపత్కాలం వచ్చింది. ఏంటి? కరోనా. ఇంట్లో నుంచి బయటకు రావడానికి లేదు. హల్లెలూయా. విమానాలు లేవు, రైళ్ళు లేవు, బస్సులు లేవు. అసలు ఇల్లు వాకిలు వదిలి బయటకు వస్తే ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషను. 2020లో 3 నెలలు, 2021లో 2 నెలలు, ఎంత భయంకరమైనటువంటి స్థితి అంటే బ్యాంకులో డబ్బులు ఉన్నాయి. ఏమండి, బ్యాంకు దగ్గరకు వెళ్ళి డబ్బులు తీసుకోవడానికి వీల్లేదు. కొట్లలో సమృద్ధిగా ధాన్యం ఉంది, దుకాణాల్లో మంచి మంచిగా సరుకులున్నాయి, కానీ వెళ్ళి కొనుక్కు తెచ్చుకునే అవకాశం లేదు. ఎంత భయంకరమైన దుస్థితితో చూడండి, ఎంత భయంకరమైనటువంటి కష్టమో చూడండి.
అన్ని దారులు మూయబడ్డాయి. మొన్న ఒక రోజు ఒక సహోదరుని ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. ఆ సహోదరుడు చెప్తా ఉన్నాడు, నాకిక ఏ దారి లేదండి, అన్ని దారులు మూసుకుపోయాయి, చేయాల్సిన సహాయం అందరూ చేశారు, ఎక్కడ తెచ్చుకోగలనో అన్ని చోట్ల నేను తెచ్చుకున్నాను అప్పు, ఇక ఇవ్వడానికి ఎవరు లేరు, తేయడానికి నాకు ఇకే పరిస్థితి లేదు, అందరూ అయిపోయారు, అన్నీ అయిపోయాయి, ఇక నాకు ఏ దారి లేదు. హల్లెలూయా. నా స్నేహితులు చెప్పారండి యేసయ్య గురించి, మీ గురించి చెప్పారు, మందిరం గురించి చెప్పారు. అయ్యా ప్రార్థన చెయ్యండి, దేవుడు నా మీద కనికరం చూపితే నేను బ్రతుకుతానండి, లేదంటే నా పరిస్థితి ఇంతే. హల్లెలూయా. ఆపత్కాలము అని అంటే అన్ని దారులు మూసివేయబట్టం, ఇక ఎవరి నుంచి ఎక్కడి నుంచి ఏ సహాయము, ఏ విధమైనటువంటి సహాయము పొందని పరిస్థితి. ఏదో మూల మనకి ఎవరో ఒకరు సాయం చేసేవాళ్ళు ఉంటారు, అమ్మిస్తుందిలే, నానిస్తాళ్లే, బాబాయ్ చూస్తాడు, పిన్ని చూస్తుంది, మావయ్య చూస్తాడు అనుకుంటా ఉంటాం. ఆ పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే అది ఆపత్కాలం కాదు, ఇక అన్ని దారులు మూసుకుపోయాయి. స్నేహితులు, బంధువులు, అయిన వారు, కానివారు అందరూ అయిపోయారు. మా వల్ల కాదంటే మా వల్ల కాదు, మేమేం చేయలేమంటే మేమేం, అందరూ చేతులు ఎత్తేసారు. అది అసలైన ఆపత్కాలము. స్తోత్రం చెప్పండి. అటువంటి పరిస్థితి, అటువంటి కష్టము నీ నా మన జీవితాల్లో వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆసాపు ఏం చేశాడు? ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టు. హల్లెలూయా. అందరూ వదిలేసిన, అందరూ విడిచిపెట్టేసిన, ఆయన మాత్రం విడిచిపెట్టడు, ఆయన మాత్రం మరచిపోడు. ఎవరాయనంటే నమ్మదగిన మన యేసయ్య. మనము నమ్మదగని వారమైనను ఆయన మాత్రము నమ్మదగిన వాడు. హల్లెలూయా. మన మాట ఇచ్చి ఎన్నోసార్లు మారుస్తాము, కానీ ఆయన మాట ఇచ్చాడు అని అంటే తప్పక నెరవేర్చే దేవుడు. ఆయన వాగ్దానం చేశాడు అని అంటే ఆ వాగ్దానం తూచా తప్పకుండా స్థిరపరిచే దేవుడు, అమలు చేసే దేవుడు. అటువంటి పరిశుద్ధ దేవుడు, సజీవుడైన దేవుడు మనకున్నాడు, నీకున్నాడు. హల్లెలూయా. ఈ విషయాన్ని నీవు గ్రహించాలి. నమ్మదగిన దేవుడు, మాట మార్చని దేవుడు నీకు ఉన్నాడు. హల్లెలూయా. నీకున్న కష్టం, నీకున్న ఇరుకు, నీకున్న ఇబ్బంది, ఆ భయానకమైన సిచ్యువేషన్స్లో నీవు ఆయన వైపు చేతులెత్తగలిగితే, ఆయన వైపు కన్నులు ఎత్తగలిగితే, ఆయనకు నీవు మొర్ర పెట్టగలిగితే నీకు ఆయన సహాయము చేస్తాడు. హల్లెలూయా. సహాయము చేసే దేవునికి మొర్ర పెట్టడం మాని ఆదుకొనే, విడిపించే, నడిపించే దేవునికి ప్రాధేయపడ్డం మాని మనల్ని మోసం చేసేవారిని, మనకు ద్రోహం చేసేవారిని, మనల్ని చూసి గేలి చేసేవారిని,
మనల్ని చూసి విక్రింతలు చేసేటువంటి వారిని మనము ఆశ్రయిస్తూ ఉన్నాం, వారిని అడుగుతూ ఉన్నాం, వారిని వెతుకుతూ ఉన్నాం. ఎంత విడ్డూరమండి! హల్లెలూయా! నమ్మదగిన దేవుడేమో మన చెంత ఉన్నాడు. ఆయన్ని అడగకుండా, ఆయనకు మొర్ర పెట్టకుండా, ఆయన్ను బ్రతిమలాడకుండా ఎవరినో ఎవరెవరినో ఎవరికో ఎవరెవరికో ఫోన్లు చేసి ఎంతెంతో వే ప్రయాసాలతో వెళ్ళి కలిసి బాధలు చెప్పి ఇబ్బందులు చెప్పి సాయం చేయమని ఆదుకోమని ఒక అవకాశం ఇమ్మని ఇంకేదో ఇంకేదో మనం చేస్తూ ఉన్నాము. ఆలోచించండి, ఆలోచించండి. నమ్మదగిన దేవుడు మన చెంత ఉన్నాడు. ఆమేన్. ఆయనకు మనం మొర్ర పెడదాం. ఆశాపదే చెప్తున్నాడు దైవజనుడు. ఆశాపదే చెప్తున్నాడు, నీవు నన్ను గూర్చి మొర్రపెట్టు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడట? విడిపిస్తాడట. హల్లెలూయా! చెప్తున్నాడు, నేను నిన్ను విడిపించదను. మనకు తెలియదు, మనము తెలియకనే అనేకమైన బంధకాల్లో, అనేకమైన కట్లలో, అనేకమైన మోకుల్లో మనం ఉన్నాం. తెలియదు మనకి, ఇంత కష్టపడుతున్నాం, డబ్బులు ఏమవుతున్నాయి తెలియట్లా, ఇంత సంపాదిస్తున్నాం, వచ్చిందంతా ఏం చేస్తున్నాం తెలియట్లా, ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అయినా ఏంటి పరిస్థితులు తెలియట్లా. ఎందుకు తెలియట్లేదు అని అంటే, సాతానుడు లేక దేవునికి విరోధి అయినటువంటి అపవాది మనకు తెలియకుండానే కుటుంబం మీద, మన మీద, పిల్లల మీద కొన్ని కట్లు వేసేశాడు. ఆ కట్ల వలన, ఆ మోకుల బంధకాల వలన అభివృద్ధి కనబడటం లేదు, ఎదుగుదల కుంటుపడతా ఉంది. హల్లెలూయా! బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది మన కష్టం, మన ప్రయాస, మన ఎదురుచూపులన్నీ కూడా గాలి మేడలు, గాలి బుడగల్లాగా తయారవుతున్నాయి. కనుక మన మీద అపవాది వేసినటువంటి ఆ కట్లు, ఆ బంధకాలు, ఆ మోకులు తెంపబడాలి, మనం విడిపించబడాలి. విడిపించబడాలి అంటే మనము దేవునికి మొర్ర పెట్టాలి. హల్లెలూయా! నేను చాలాసార్లు చెప్తాను, మరలా చెప్తున్నాను, రోజుకి కనీసం కనీసం 2 సార్లన్నా సరే మోకాళ్ళ మీద దేవునికి ప్రార్థన చెయ్యాలి. నువ్వెంత బిజీ అయినా సరే, నీకెన్ని పనులు ఉద్యోగాలున్నా సరే, నువ్వెంత వ్యాపారస్తుడివైనా సరే, రోజుకి 2 పర్యాయాలు కనీసం అర్ధ గంటకు తగ్గకుండా నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రార్థనయే నీ బలం, ప్రార్థనయే నీ అభిషేకం, ప్రార్థనయే నీ ఆశీర్వాదం. ప్రార్థన ఏం చేస్తుందంటే విడుదల కలగజేస్తుంది. చెప్పండి, ఏం కలగజేస్తుంది? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడిపిస్తాను. ఎప్పుడు? నీవు నాకు మొర్ర పెట్టినప్పుడు. దేవునికి మొర్ర పెట్టరు కానీ దేవుడు మాత్రం విడిపించేయాలి, స్వస్థపరిచేయాలి, ఆశీర్వాదాలు కుమరించేయాలి, అద్భుతాలు చేసేయాలి, అభిషేకాల మీద అభిషేకాలు ప్రసాదించేయాలని కోరుకుంటారు. అది ఎంతవరకు సబబు? మనం ఏదైనా విత్తనం వేస్తే అది మంచి ఫలాన్ని మనకిస్తుంది, మనం ఏదైనా పెట్టుబడి పెడితే అది మనకు లాభాన్ని తీసుకుని వస్తుంది. మరి దేవుని సన్నిధిలో పెట్టే పెట్టుబడి నీ ప్రార్థన. హల్లెలూయా! పెట్టుబడి లేకుండా,
విత్తనము లేకుండా ఫలాన్ని ఆశించడం చాలా తప్పు. హల్లెలూయా. అంటే ప్రార్థన చేస్తే దేవుడు మేరులు చేస్తాడు, ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు ఇస్తాడనే కోణంలో నేను చెప్పట్లేదు. హల్లెలూయా. ప్రార్థన క్రైస్తవులమైనటువంటి మనకి ఊపిరి. ఊపిరి లేకపోతే మనం ఎలా బ్రతకలేమో, ప్రార్థన లేకపోతే క్రైస్తవునిగా మనం బ్రతకలేము. హల్లెలూయా. అయితే మన మీద బంధకాలు, మన మీద మోకులు, సంకెళ్ళు, అపవాది వేసినటువంటి కట్లన్నీ కూడా మనల్ని ఒంటరి వారిని చేస్తున్నాయి, చేతవారి చేతకాని వారిగా చేస్తున్నాయి. ఎన్ని ఉన్నా సరే నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నాం, ఎంత ఉన్నా ఎంతమంది ఉన్నా సరే ఒంటరి బ్రతుకును బ్రతుకుతూ ఉన్నాం. ఏంటి, ఏం జరిగింది, నేనేం చేశాను, నాకు ఏ పాపం అని ఆలోచించి బుర్రపాడు చేసుకునే కంటే మీరు దేవుని సన్నిధికి వచ్చి లేదా మీ ఇంటిలోనే మోకరెళ్ళి దేవునికి మొర్ర పెట్టినట్లయితే దేవుడు మిమ్ములను ఆ కట్ల నుంచి విడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ తర్వాత విడిపించిన తర్వాత మీరేం చెయ్యాలి, నేను మనం ఏం చెయ్యాలి, అక్కడ ఉంది కదా, నీవు నన్ను స్తోత్రం చెప్పండి. విడిపించేశాడు, స్వస్థత వచ్చేసింది, ఆరోగ్యం పొందుకున్నాను, ఇక నేను వెనక్కి తిరిగి చూసుకోకర్లొద్దు అనుకోకూడదు. విడిపించబడిన తర్వాత, స్వస్థత అనుభవించిన తర్వాత మనము దేవుణ్ణి మహిమపరచాల. చెప్పండి, ఎవరు మహిమపరచాల? హల్లెలూయా. హల్లెలూయా. ఈ మధ్యాహ్నమందు నేను ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను, ప్రియ తల్లి చెల్లి, ఈరోజు ఈ స్థలానికి నీవు ఏ బాధతో వచ్చావో, ఏ కష్టంతో వచ్చావో, చాలామంది గర్భఫలాలు లేక ఇక్కడికి వస్తున్నారు, మరికొంతమంది అప్పుల నుంచి ఉపశమనం పొందాలని ఇక్కడికి వస్తున్నారు, కొంతమంది భయంకరమైన రోగాలు వ్యాధులతో ఇక్కడికి వస్తున్నారు, మరికొంతమంది ఉద్యోగాలు కావాలి, వివాహాలు జరగాలి, ఇల్లు కట్టుకోవాలి. మీరు ఏ సమస్యతో వచ్చినా ఖచ్చితంగా నా యేసయ్య మిమ్ములను మీకున్న సమస్యల నుంచి విడిపిస్తాడు. మీరు ఆయన మహిమపరచండి. ఆమేన్. మీరు ఆయన నమ్ముకొనండి. హల్లెలూయా. అక్కడికి వెళ్ళానండి, ఏం జరగలేదు, ఇక్కడికి వెళ్ళానండి, ఏం జరగలేదు, ఇక్కడ రాయద్దామని వచ్చానండి అంటారు కొంతమంది. అన్నిటికి రౌండ్ వేసేస్తూ ఉంటారు కొంతమంది. ఎక్కడికి వెళ్ళినా యేసు దేవుడే. ఆమేన్. విడిపించువాడు ఆయనే, స్వస్థతనిచ్చువాడు ఆయనే, రక్షణ ఆశీర్వాదం ఇచ్చువాడు ఆయనే. కనుక ఫస్ట్ విశ్వాసంతో నమ్మికతో నువ్వు వచ్చినట్లయితే నీకు ఆయన అద్భుతం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీవు ఆయనకు మొర్ర పెడితే ఆయన నిన్ను విడిపిస్తాడు. నీ విడిపించబడిన తర్వాత ఆయన మహిమపరిచేవాడువుగా, మహిమపరిచేదానువుగా నువ్వు ఉండాలి. నువ్వు ఉండుట వలన నీకు ఆశీర్వాదం. ఆమేన్. ఆయన వేటి నుంచి మనల్ని విడిపిస్తాడో ఒక 3 లేక 4 మాటలు నేను చూపిస్తాను, జాగ్రత్తగా వింటే. హల్లెలూయా. 91వ కీర్తన 3వ వాక్యం జాగ్రత్తగా చూడాలి, వినాలి. 91వ కీర్తన 3వ వచనం. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనకందరికీ ఈ మాట బాగా తెలుసు, అస్తమానం చదువుతాం 91వ కీర్తన. ఏమనుందంటే ఇక్కడ, వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను
విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను ఆయన రక్షిస్తాడు. ఎవరు వేటగాడు? స్తోత్రం చెప్పండి. సాతాను ఎవరండి వేటగాడు? మన మీద గురి పెడుతున్నాడు. ఏ మన మీద ఎందుకు? మనము దేవుని పిల్లలము కనుక. హల్లెలూయా. మనము సాతాను పిల్లలుగా లోకానుసారులుగా ఉన్నట్లయితే మనల్ని పట్టించుకోడు, వదిలేస్తాడు. ఎప్పుడైతే జీవము కలిగిన దేవుని తెలుసుకున్నామో, ఆయన మార్గములో జీవిస్తున్నామో, ఆయన కొరకు ప్రార్థిస్తూ ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నామో, మనము వాడికి కావాలి. ఎందుకు కావాలంటే దేవునితో ఉండడం, దేవుని కొరకు ఎదురు చూడడం, దేవుని వెనకాల వెంబడించటం వాడికి ఇష్టం లేదు, వాడికి ఇష్టం కాదు. హల్లెలూయా. వాడికి వాడి అనుచరులకు దేవుడు ఒక స్థలాన్ని నిర్ణయించాడు, అది పాతాళం. అక్కడికి పోబోతా ఉన్నాడు వాడు. వాడితో పాటు, వాడి అనుచరులతో పాటు మనలను కూడా అక్కడికి లాగివేయాలని వాడి తాపత్రయం. హల్లెలూయా. ఎవరు దేవుణ్ణి వెతుకుతున్నారు? ఎవరు దేవుణ్ణి స్మరిస్తున్నారు? ఎవరు దేవునికి ప్రార్థిస్తున్నారు? ఎవరు దేవుణ్ణి నమ్ముతున్నారు? ఎవరు దేవుని అడుగుజాడల్లో నడుస్తున్నారో వాడి మీద, వాళ్ళ మీద వాడి గురి. హల్లెలూయా. పడేయాలని, జారగొట్టెప్ప చేయాలని, ఇంకేదో ఇంకేదో చేసి ఏదో విధంగా మనల్ని నశింప చేయాలని వాడి ప్రయత్నం. హల్లెలూయా. అయితే మన యేసయ్య చెప్తా ఉన్నాడు, వేటగాడు వేసిన ఊరిలో నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను. ఎంత గొప్ప దేవుడో చూడండి. హల్లెలూయా. మనలను ఆ మోసగాడైనటువంటి సాతాను వేసిన ఆ ఊరిలో, ఆ ఉచ్చిలో చిక్కుకోకుండా. ఇప్పుడు చేపలు పట్టే జాలరి చెర్లోనో కాల్లోనో చేపలు పట్టేటప్పుడు ఆ గ్యాలం పట్టుకెళ్తాడు, దానికి ముళ్ళు ఉంటుంది, ముళ్ళుకి చివారిన ఒక ఎర్ర పెడతాడండి. చేప అటు ఇటు తిరుగుతున్న చేప చూసి, అమ్మో ఆహారం కోసం అటు ఇటు తిరగాల్సిన పని లేదు, ఇక్కడ పుష్కలమైన ఆహారం ఉంది అని చటుక్కున దాన్ని మింగడానికి ఆవేశంతో వచ్చి దాన్ని పట్టుకుంటాడు. అది ముళ్ళని దాన్ని పెట్టినటువంటి వేటగాడు పైన గట్టు మీద ఉన్నాడన్న సంగతి దానికి తెలియదు చేపకి. అది దేన్ని చూస్తుందంటే ఆహారాన్ని చూస్తుంది. వెంట లటుక్కుని దాన్ని కరిచి పట్టుకునేసరికి, మింగుదామనేసరికి ఆ ఎర్ర మాటున ఒక సూదైనటువంటి ముళ్ళుతో కూడినటువంటి ఒక అపాయకరమైనటువంటి బళ్ళము దానికుంటుంది. అది గొంతుల్లో ఎరుక్కుపోతుంది. హల్లెలూయా. బయటపడదామా అని గిలగిలా కొట్టుకుంటుంది, అది ఇంకా బిగుసుకుపోతుంది. అప్పుడు ఆ గ్యాలాన్ని కాస్తున్న ఆ వ్యక్తి పైకి తీస్తాడు. స్తోత్రం చెప్పండి. అదేవిధంగా అపవాది దేవుని ప్రజలమైన మనకు అనేక ఊరులు, అనేకమైనటువంటి మనల్ని ఆకర్షించుకోవడానికి, మనల్ని లోపరుచుకోవడానికి, మనము దేవుని మాట వినకుండా, దేవుని మార్గంలో వెళ్లకుండా, ప్రార్థించకుండా ఉండడానికి అనేకమైన ఎరలు, అనేకమైన ఊరులు ఒడ్డుతా ఉన్నాడు. హల్లెలూయా.
మీరు ఎప్పుడైనా గమనించండి, ప్రార్థన మానేసిన రోజు, ప్రార్థన చేయకుండా ఉన్న ఒక వారం 10 రోజులు బ్రహ్మాండంగా ఉంటాయి మీకు. మీరు చెక్ చేసుకోండి అంటే మానేయదు తల్లోయ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నప్పటికంటే ప్రార్థన చేసుకున్నప్పుడే మీకు బాగున్నట్టు అనిపిస్తాయి. ఫస్ట్లో భయం వేస్తుంది, అయ్యో ప్రార్థన చేయలేదు ఏమన్నా అవుతుందేమో, ప్రార్థన చేసుకోలేదు ఏదన్నా అవుతుందేమో అనుకుంటారు. ఉత్తుతునే అలా అనుకుంటారు అంతే. ఏమవ్వదు మీకు లోపల, అమ్మయ్యా ఏమవ్వలేదు అంటే ప్రార్థన చేసుకోకపోయినా పర్వాలేదన్నమాట. హల్లెలూయా. వారం 10 రోజులు 15 రోజులు బాగున్నట్టే అనిపిస్తుంది. మీకు కావాల్సినవన్నీ వస్తూ ఉంటాయి. మీ బలహీనతలన్నీ కూడా ఏవో మొత్తానికి అటు ఇటు తీర్చబడతా ఉంటాయి. ఆ తర్వాత అసలైన బిగింపు మనకు ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పటికంటే ప్రార్థన మానేసినప్పుడే బాగుంది అనుకుంటాం మనం. అది సైతాన్ యొక్క లాజిక్. చెప్పండి, అది ఎవరి లాజిక్? అది అపవాది లాజిక్. కనుక మనం ఎరిగి ప్రార్థన మానకూడదు. ప్రార్థన చేసే కొద్దీ శ్రమలు వచ్చేస్తున్నట్టుగా అనిపిస్తాయి. ప్రార్థన చేసే కొద్దీ ఇబ్బందులన్నీ కూడా చుట్టుముట్టేస్తున్నట్టుగా అనిపిస్తాయి. చుట్టుముట్టవు, అనిపిస్తాయి కానీ దగ్గరకు వస్తాయి, దూరమైపోతాయి. హల్లెలూయా. సముద్రం దగ్గర నిలబడితే చూడండి, ఆ అలలు, ఆ కెరటాలు ఉవ్వెత్తున అంత దూరంలో ఉండగా, బాబో ఎంత కెరటం వచ్చేస్తుందో, నన్ను ముంచేస్తుందేమో, నన్ను లాక్కెళ్ళిపోద్దేమో అనుకుంటాం గట్టి మీద ఉన్న మనం. అది ఎగిరిపడుతూ చివరికి మన దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే, మోకాలు లోతు లేదా చీలమండలం లోతు దగ్గర లేదా మన కాలుకి తగిలి మన వెళ్ళిపోతుంది. అంత దూరంలోనే చూసినప్పుడేమో తాడి చెట్టు అంత ఎత్తు ఎగిరింది. దగ్గరకు వచ్చేసరికి మన మోకాళ్ళు చీలమండలము లేక మన కాలుని తాకి వెళ్ళిపోతుంది. అదే పరిస్థితిలో అపవాది నిన్ను భయపెట్టాలని, అపవాది మనలను కలవరపరచాలని ఒవ్వెత్తున లేస్తాడండి. అయినా మనం ప్రార్థనను ఆపకూడదు. అది మన దగ్గరకు వచ్చేసరికి దాసోహం అయిపోతుంది, మన కాళ్ళ కింద వరకు మాత్రమే. హల్లెలూయా. అలా తప్పించే దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. అపవాది ఎన్ని జిమ్మిక్కులు చేసినా, దుష్టుడైన సాతాను ఎన్ని రకాలను ఎత్తులు వేసినా, వాటన్నిటి నుంచి విడిపించటానికి, రక్షించటానికి మన యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వేటి నుంచి విడిపిస్తాడు అనంటే, వేటగాని ఊరి నుంచి. ఎవరు వేటగాడంటే సాతాను. వాడు ఊరి ఏమిటి అనంటే, మనలను పడగొట్టాలని, శోధించాలని, బాధించాలని వాడు వేసే ఎత్తులన్నిటి నుంచి కూడా నీ ప్రభువు, నీ దేవుడు నిన్ను విడిపిస్తాడు. భయపడొద్దు. హల్లెలూయా. ప్రార్థన మానివేయొద్దు, ప్రార్థనకు దూరం అవ్వద్దు. అయ్యగారు అస్తమాను చెప్తా ఉండేవారు, ఎవరు ప్రార్థిస్తారో వారు పాపం చేయలేరు, ఎవరు పాపం చేస్తారో వారు ప్రార్థన చేయలేరు. సింపుల్. నువ్వింకా ప్రార్థన చేయట్లేదు అనంటే పాపములో ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసేవారు పాపం చేయలేరు, పాపం చేసేవారు ప్రార్థన. సింపుల్. హల్లెలూయా. కనుక నువ్వు ప్రార్థించు, నువ్వు మొర్రపెట్టు, నువ్వు కన్నీళ్లు విడువు. ఎవరెవరినో అడిగి, ఎవరెవరికో ఫోన్ చేసి, ఎవరెవరినో బ్రతిమలాడటం ఎందుకు? నీ జీవితాన్ని చక్కపరిచి, అద్భుతం చేసి, నిన్ను సంతోషింపచేసే నా యేసయ్య నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు మొర్రపెడతావు, ప్రార్థిస్తావు అని నువ్వు మొర్రపెడితే ఆయన విడిపిస్తాడు. హల్లెలూయా. రెండవ మాట చూద్దాం. రెండవదిగా యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వాక్యం. ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను ఏ కీడును. చూసారండి,
బైబిల్ గ్రంథములో అందరికంటే మొట్టమొదట వ్రాయబడిన పుస్తకము యోబు. ఫస్ట్ పుస్తకం బైబిల్లో మొదటి బుక్ ఏంటంటే యోబు. హల్లెలూయా. యోబు గురించి మనం ఎంత చదువుకున్నా ఎంత చెప్పుకున్నా తక్కువే. అంత గొప్ప మహాభక్తుడు యోబు. అటువంటి భక్తులు బైబిల్ గ్రంథములో మరొకరు లేరు, మరొకరు రారు. అటువంటి గొప్ప భక్తుడండి యోబు. ఆయన అంటా ఉన్నాడు 5:19 ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను, చెప్పండి చెప్పండి, ఎన్ని బాధలలో నుండి, ఎన్ని బాధలలో నుండి, ఒక్క బాధకే మనం ఆయాసపడిపోతున్నాం. హల్లెలూయా. ఒక్క శోధనకే, ఒక్క శ్రమకే, ఒక్క ఇబ్బంది వస్తేనే సణుగుతూ గొణుగుతూ బాధపడుతూ అయ్యో దేవుడు, అమ్మో దేవుడు, స్తోత్రం చెప్పండి. యోబు గారు అంటున్నారు ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును. శోధకుడు ఉన్నాడు కదా, వాడి పనేంటంటే శోధించటం. హల్లెలూయా. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, ఐదు కాదు, ఆరు కాదు, ఏడు. హల్లెలూయా. కొంతమంది తెలియక శోధన, శ్రమ, ఇరుకు, ఇబ్బంది వచ్చినప్పుడు అయ్యే దేవుడా, అయ్యో యేసయ్యా, ఇంతలా చేసావేంటి ఇలా అని ఆ బాధ కష్టము యేసయ్య పెట్టాడు అనుకుని చాలామంది బాధపడుతూ సణుగుతూ ఉన్నారు. దయచేసి మీరు వినండి, మీరు విని మీరు బయట వారికి చెప్పండి, మనకు శ్రమ, బాధ, కష్టము కలగడానికి కారకుడు ఎవరు అని అంటే శోధకుడు, అపవాది. దేవుడు ఎవరిని శోధించడు. హల్లెలూయా. హల్లెలూయా. యోబుని శోధించడానికి దేవుడు అనుమతిచ్చాడు, అనుమతి పొందాడు. హల్లెలూయా. చూడండి, ఆరు శ్రమలు వచ్చాయి, ఆరు బాధలు వచ్చాయి, అయినా దేవుడు విడిపించాడు. ఏడో బాధలో నుంచి కూడా ఆయన ఏం చేశాడు? హల్లెలూయా. కీడు మాత్రం తగలలేదు. చెప్పండి, ఏం తగలలేదు? కీడు మాత్రం తగలలేదు. ఈ మధ్యాహ్నం మనం నేర్చుకోవాలి, దేవుడు వేటి నుంచి మనల్ని విడిపిస్తాడు అని అంటే బాధలలో నుండి మనల్ని విడిపిస్తాడు. చెప్పండి చెప్పండి, నాకెన్ని బాధలో అని చెప్పుకుంటున్నారు కొంతమంది, నాకెన్ని ఇబ్బందులు అని నెత్తి నోరు బాదుకుంటున్నారు మరి కొంతమంది, నాకున్న కష్టాలు పగోడుకు కూడా రాకు. అయ్య బాబు, ఎంత నీతిలో ఏమండి, బాధలో ఉన్నప్పుడు నీతిలో వచ్చే దొల్లేస్తాయి ఏంటో మరి. నా బాధలు పగోడుకు కూడా, అంటే పగోల మీద ప్రేమ ఎక్కువైపోతుంది అప్పుడు. హల్లెలూయా. వట్టిదే పై పై మాటలు అన్నమాట అవి, వినండి. నీకన్ని బాధలున్నాయి, నీకన్ని బలహీనతలు ఉన్నాయి, నీకన్ని శ్రమలున్నాయి. ఆ బాధల నుంచి, ఆ శ్రమల నుంచి, ఆ కీడుల నుంచి నిన్ను విడిపించేది దేవుడు. మరి ఆయన వైపు చూస్తున్నావా, ఆయనకి మొర పెడుతున్నావా, ఆయన బ్రతిమలాడుతున్నావా అంటే ఏమో, పాస్టర్ గారు చేస్తున్నారులేండి, అమ్మగారికి చెప్పానులేండి, అన్నయ్యకి చెప్పానులేండి, ఇంకెవరికో ఫోన్ చేసి చెప్పానులేండి అంటున్నారు కొంతమంది. హల్లెలూయా. బాధ వచ్చింది నీక, శోధన వచ్చింది నీక, శ్రమ వచ్చి విలవిల్లాడిస్తుంది నిన్న. మరి ఆ శ్రమ నుంచి, ఆ శోధన నుంచి, ఆ కష్టము నుంచి
నీవు విడిపించబడాలి అంటే మొరపెట్టవా దేవునికి, కన్నీరు కార్చవా దేవుని దగ్గర, బ్రతిమలాడుకోవా. ఒక చిన్న పిల్లోడు, ఒక చిన్న పిల్ల తన తల్లి దగ్గర తండ్రి దగ్గర ఎంతలాగ ఏడుస్తారండి. వాళ్ళకి కావలసిన ఒక ఐస్, వాళ్ళకి కావలసిన తినే ఒక చిన్న పదార్థం ఏదైనా ఆ ఊర్లోకి వచ్చింది అంటే అమ్మా కొనవే, నాన్న కొనవా. ఆ సైకిలోడు ఆ ఐస్ సైకిల్ లేకపోతే ఆ పప్పలమ్మే ఆ సైకిల్ ఆ బండి వెళ్ళిపోతుందంటే పిల్లలు ఎంత మారం చేసి ఏడ్చి కాళ్ళు అట్టుకుని ఆ బట్టలు అట్టుకుని చేతులు అట్టుకుని ఎంత విదిలించేస్తారు, కొంటావా కొనవా కొంట ఏడ్చేస్తారు. హల్లెలూయా. తల్లిదండ్రులమైన మనం వారి బాధను చూడలేక వెంటనే ఆపి వారు అడిగినది మనం కొని వారిని సంతోషపరచడానికి ఇష్టపడతా. అట్లాంటిది ఈ లోకపు తల్లిదండ్రులమైన మనమే మన పిల్లల పట్ల అంత జాలి కలిగి ప్రేమ కలిగి ఉంటే పరలోకపు తండ్రి పరలోకపు దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు. ఆయన సన్నిధిలో నీవు మొర్ర పెడితే, బ్రతిమలాడితే, కన్నీరు కారిస్తే ఎందుకు నీ బాధల నుంచి, ఎందుకు నీ కీడుల నుంచి ఆయన ఎందుకు విడిపించడు? తప్పక విడిపిస్తాడు. ఆయన విడిపించే దేవుడు. హల్లెలూయా. నీ బాధలు, నీ శ్రమలు, నీ కీడుల నుంచి నువ్వు బయటకు రావాలి అనంటే నీవు మొర్ర పెట్టాలి, మొర్ర పెట్టాలి, మొర్ర పెట్టాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా దేని నుంచి విడిపిస్తాడని చెప్పాను అనంటే వేట కాని ఊరిలో నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. నీకు తెలియదు వాడు ఎక్కడ ఊరే పెట్టాడు, ఎక్కడ ఎర్ర పెట్టాడు, ఎక్కడ ఉచ్చి వేశాడు, వల వేసి నీకు తెలియదు, ఆయనకు తెలుసు. నిన్ను పడకుండా ఆయన తప్పిస్తాడు. హల్లెలూయా. నువ్వు మొర్ర పెడితే, నువ్వు జారిపోకుండా, వాడి చేతిలో చిక్కకుండా నిన్ను ఆయన తప్పిస్తాడు, నిన్ను ఆయన విడిపిస్తాడు. రెండవదిగా నీకు కలిగిన బాధలు ఆరైనా ఏడైనా, నీకు సంభవింప చేయాలని చూస్తున్న ఏ కీడైనా సరే నీకు రాకుండా ఆయన తప్పిస్తాడు. తప్పించే దేవుడు ఎప్పుడంటే మొర్ర పెట్టినప్పుడు. హల్లెలూయా. మూడవదిగా చూడండి 34వ కీర్తన 17వ వచనం. నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని వినారండి, వారి శ్రమలన్నిటిలో నుండి, కొన్నిటిలో నుండి కాదు అన్నిటిలో నుండి, చెప్పండి అన్నిటిలో నుండి, వేటన్నిటిలో నుండి, శ్రమలు అన్నిటిలో నుండి. హల్లెలూయా. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని. శ్రమలు రావు నీతిమంతులుగా ఉన్న మనకి అనుకోకండి. దయచేసి రక్షణ పొందేశాం, బాప్తిజం తీసేసుకున్నాం, గుడికొచ్చేస్తున్నాం, పాటలు పాడేస్తున్నాం, కానుకలు ఇచ్చేస్తున్నాం, అసలు మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదనుకోకండి దయచేసి. హల్లెలూయా. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నేను ఒక 2 వారాల క్రితం చెప్పాను, నీతిమంతులు ఎవరు అనంటే దేవుణ్ణి బిడ్డలు. హల్లెలూయా. దేవుని బిడ్డగా ఈ లోకములో జీవించాలి అని అనుకుంటే తప్పక శ్రమలు, తప్పక బాధలు ఈ లోకములో. కాబట్టి నేను రక్షణ తీసేసుకున్నానండి, నేను బాప్తిసం పొందాక ఏంటండి బాధలు, ఇవన్నీ పోతాయనుకునేక తీసుకున్నాను, మళ్ళీ ఇవన్నీ ఎక్కువైపోయి ఏంటని కొంతమంది అడుగుతూ ఉంటారు. వస్తాయి. హల్లెలూయా. మనం వాటితో పోరాడాలి,
వినండి ఇక్కడ ఏమని చెప్తుందంటే వాక్యము 17వ వచనములో నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకిస్తాడు. వారి శ్రమలనన్నిటిలో నుండి, నీకు ఎన్ని శ్రమలో నాకు తెలియదు, నాకెన్ని శ్రమలు ఉన్నాయో మీకు తెలియదు, అయితే మనకున్న శ్రమలన్నిటిలో నుండి ఆయన విడిపిస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆర్థిక శ్రమల, ఆరోగ్య శ్రమల, ఉద్యోగ శ్రమల, కుటుంబ శ్రమల, పిల్లల ద్వారాన, గర్భఫలం లేక, ఇల్లు లేక, అప్పుల వలన మీకు ఏ శ్రమో, మీకే కష్టమో, మీకే ఇబ్బందో నాకు తెలియదు, మాకు తెలియదు, అయితే మీ శ్రమలన్నిటిలో నుంచి, మీ కష్టములన్నిటిలో నుంచి ఆయన విడిపిస్తానని చెబుతున్నాడు. హల్లెలూయా. మీ తల్లిదండ్రులు విడిపించకపోవచ్చు, మీ అత్తమామలు కూడా విడిపించకపోవచ్చు, ప్రాణ స్నేహితులు, చాలా చాలా గుడ్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు కూడా మనల్ను వదిలిపెట్టేసి ఏమి ఎరగనట్లుగా మౌనంగా ఉండొచ్చు. పైపెచ్చు మనకు కలిగిన శ్రమలో వారు నవ్వుతూ హేళన చేయొచ్చు, అయితే మన దేవుడైన యెహోవా మాత్రం మనకు కలిగిన శ్రమలన్నిటిలోనూ విడిచిపెట్టక, వదిలివేయక, ఆ శ్రమల్లో నుంచి ఆయన విడిపిస్తానని చెబుతున్నాడు. హల్లెలూయా. విడిపించే దేవుడు నా యేసయ్య. నీ శ్రమలు కనుమరుగవుతాయి, నీ బాధలు, బలహీనతలు కనుమరుగవుతాయి. హల్లెలూయా. మొర్రపెట్టితే, కన్నీరు విడిస్తే, బ్రతిమలాడితే ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు. నీకు కలిగిన శ్రమలన్నిటిలో నుంచి ఆయన నిన్ను విడిపించేస్తాడు. చివరిగా ఇంకొక మాట నేను చూపించి ప్రార్థన చేస్తాను. లూకాసు వార్త 13:12. లూకాసు వార్త 13:12. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి. 4వ విషయం వినండి, ఇది ఆఖరి పాయింట్, నేను ముగించేస్తున్నాను. హల్లెలూయా. దేవుడు వేటి నుంచి మనల్ని విడిపిస్తాడో చెబుతున్నాను. మనం ఆయనకు మొర్ర పెడితే, మనము ఆయనను బ్రతిమలాడితే, మనం ఆయన సన్నిధిలో కన్నీరు విడిస్తే మనల్ని ఏ విధంగా విడిపిస్తాడో, వేటి నుంచి విడిపిస్తాడో నేను చెబుతున్నాను. మొట్టమొదటిగా వేటగాని ఊరిలో నుంచి ఆయన నిన్ను, హల్లెలూయా. రెండవదిగా బాధల్లో నుంచి, కీడుల నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. మూడవదిగా నీ శ్రమలన్నిటిలో నుంచి, ఇది అని లేదండి, నీ శ్రమలన్నిటిలో నుంచి. నాలుగవదిగా ఆయన వేటి నుంచి నిన్ను విడిపిస్తాడంటే నీ బలహీనతలో నుంచి నిన్ను. ఒక సమాజ మందిరానికి వెళ్ళారు యేసయ్యలాగే, నిలబడి వాక్యాన్ని బోధిస్తున్నారట. ఆ మూల అక్కడెక్కడో వెనకాల ఒక తల్లి ఉంది. ఆమె ఏ స్థితిలో ఉన్నది అని అంటే గూని, నడుం వంగిపోయింది, మందిరములోనే ఉంది కానీ నిలవలేని, నడవలేని, ఎదరికి రాలేని, తన పనులేమీ చేసుకోలేని పరిస్థితి. నేను ఇది భౌతికంగా చెప్పట్లేదు, ఆత్మ సంబంధంగా చెప్తున్నాను. మందిరములోనే ఉంటారు, అన్ని పనులు చేస్తారు, సేవకులకు సహకారులుగా ఉంటారు, ఆర్థికంగా చాలా సేవకులను బలపరుస్తూ ఉంటారు,
మందిర కార్యక్రమాలు మందిర ఉపకరణాలు అన్నీ చేస్తారు కానీ కొన్ని కొన్ని బలహీనతల నుంచి వారు బయటికి రారు. హల్లెలూయా. అది చిన్న చిన్న పాపమే కావచ్చు, చిన్న చిన్న పొరపాట్లే కావచ్చు, చిన్న చిన్న తప్పిదాలే కావచ్చు, అలవాటుగా చేసేసుకుని అవి మానరు. స్తోత్రం చెప్పండి. ఈ తల్లి కూడా ఎంతోమంది వచ్చి బాగుపడుతున్న మందిరములోనే ఉంది, ఎంతోమంది బ్రతుకుతున్నారు, ఎంతోమంది విడిపించబడుతున్నారు, ఎంతోమంది సంతోషిస్తూ ఉన్న స్థలములోనే ఉంది, కానీ కానీ బలహీనురాలుగా ఉన్నది. హల్లెలూయా. యేసయ్య చూశాడు, అమ్మాని పిలిచాడు. ఆమె బలహీనతను గ్రహించిన దేవుడు, ఆమె కష్టాన్ని ఎరిగిన దేవుడు ఆజ్ఞాపించాడు ఆ బలహీనత పోవాలని. తన చేయి చాచాడు, ఆ నడుము మీద పెట్టాడు, వెంటనే చక్కగా నిలబడింది. చక్కగా నిలబడలేని ఆ తల్లి, ఏ పని చేసుకోలేని ఆ తల్లి, పడుకోలేని కూర్చోలేని తల్లి, ఎప్పుడైతే నా ప్రభువు చేతులు చాచాడో ఆ క్షణము నుంచి ఆమె చక్కగా నిలబడింది. నిలబడి దేవుణ్ణి మహిమపరిచింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ మధ్యాహ్నం ముందు నేను ప్రేమతో తెలియచేస్తున్నాను, నీవు శారీరకంగా ఏ బలహీనతలో ఉన్నా, ఆత్మీయంగా ఏ బలహీనతతో ఉన్నా, ఇది రెంటికీ వర్తిస్తుంది. హల్లెలూయా. నా ప్రభువు నిన్ను చూస్తున్నాడు, నీవు అడుగు. స్తోత్రం చెప్పండి. కొంతమంది సెల్ఫోన్ పిచ్చి వదిలేయాలి, ఎక్కువ వాడకూడదు, తగు మాత్రంగా వాడాలి అనుకుంటారు, కానీ వదలలేరు దాన్ని చూసేసరికి. అసలు ఆ ఛార్జింగ్ 2 పాయింట్లు తక్కువ ఉంటే అసలు ఎంత టెన్షన్ వచ్చేస్తుందో. స్తోత్రం చెప్పండి. మొన్న ఒకరోజు క్యాంప్కి వెళ్ళాం మేము. నిజానికి 6 రోజులు చేసుకోవాలి క్యాంపు, ఒక్కరోజే జరిగింది, అనుకున్నటువంటి అనర్థం జరిగింది, మేము తిరిగి వచ్చేసాం. సరే, క్యాంప్కి వేరే వాళ్ళు వెళ్తుంటే నాకు తెలిసి నేను పర్మిషన్ అడిగి నేను కూడా వస్తానయ్యా అని అడిగి వెళ్ళానన్నమాట. సాయంత్రం 5:30 వరకు సువార్త చేశాం. సాయంకాలం స్నానాలకి, సాయంకాలం కాసేపు రెస్ట్కి అన్నట్టుగా ఉంటే అందరూ కూడా ఫోన్లు పట్టుకొని స్నానాలకి వెళ్తారా, అందరూ ఏమండి సగం బట్టలు తీసేసుకుని టవల్ కట్టుకుని ఛార్జింగ్ ఎక్కడుంది అందరూ వెళ్తున్నారు. హల్లెలూయా. నాకేమో కాళ్ళు ఆకిపోయి 2 చెంబులు నీళ్ళు దొరికితే పోవడం, స్నానం చేసి పడుకుందాం ఇక్కడ అని నేను అనుకుంటుంటే, ఇక కాళ్ళు ఆగుతున్నాయి వాళ్ళకి, కాళ్ళు పట్టించుకోవట్లా, చెమట వాసన వచ్చేస్తుంది, అప్పుడు చెమట కూడా పట్టించుకోవట్లా, ఆకలి వేస్తుంది, మధ్యాహ్నం ఇంత పెట్టారు మజ్జిగ అన్నం అంతే, ఆకలి వేస్తుంది, అస్సలు ఆకలి పట్టించుకోవట్లా. అయ్యో, సెల్ ఫోన్ ఛార్జింగ్ ఎంత హై స్టేజ్లోకి వెళ్ళిపోయిందో చూడండి. స్తోత్రం చెప్పండి. ఒక స్కూల్ ఇచ్చారన్నమాట మాకు ఉండడానికి. ఆ స్కూల్లో 2 పాయింట్లు ఉన్నాయి. అక్కడ కొంతమంది పెట్టేసుకున్నారు, కొంతమంది ఆ పక్క, అక్కడ అడుగుదాం రండి, ఇక్కడ అడుగుదాం రండి. దేనికోసం? ఛార్జింగ్ కోసం. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనతలు కొన్ని ఉన్నాయి. వారానికి ఒక పూట ఉపవాసం ఉండాలని ఆశ ఉంటుంది, ఉండలేకపోతున్నారు. ప్రతిరోజు రోజుకు 5 అధ్యాయాలు చదవాలి, 3 నెలల్లో లేక 6 నెలల్లో బైబిల్ కంప్లీట్ చేయాలని ఆశ, కానీ చదవలేకపోతున్నారు. స్తోత్రం చెప్పండి. అబద్ధాలు ఆడకూడదు అనుకుంటారు, అనుకోకుండానే చిన్న చిన్నవి. స్తోత్రం చెప్పండి. అలా మరి కొన్ని కొన్ని బలహీనతలు కలిగి బయటకు వచ్చేయాలి, విడుదల పొందాలి. నేను దాన్ని కంట్రోల్ చేయాలి, దాని కంట్రోల్ నేను కాదు, నా కంట్రోల్ అది ఉండాలి అని బాగా ఆశపడతారు. కానీ
ఆ సమయం వచ్చేసరికి బలహీనమైపోతా. అది మనకి ఎదురు కాగానే మనం ఏమనుకున్నావో ఎంత అనుకున్నావో అన్నీ కూడా తుస్, వెంటనే దానికి ఆకర్షణ, అబద్ధాలు, మోసాలు, ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్లుగా చిన్ని చిన్నవే మానేయాలనుకుంటాం, మానలేకపోతున్నాం. ఆ బలహీనతను దేవుడు చూస్తూ ఉన్నాడు, ఆ బలహీనత నుంచి విడిపిస్తానని దేవుడు మాట ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బలహీనతను నువ్వు జయించాలి. చిన్నదే కదా, చిటికిదే కదా, కొంచెమే కదా అనకూడదు. ఆ కొంచెమే కొంపం ఉంచేస్తుంది, ఆ చిన్నదే మన జీవితాన్ని చిందరవందరు చేసేస్తుంది. హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్నం అందు నేను ప్రేమతో తెలియచేస్తున్నాను, ప్రభు నీ బలహీనతను చూస్తున్నాడు. తెలియదేమో, దేవుడు పసిగట్టలేదేమో. స్తోత్రం చెప్పండి. నేను కొన్ని విషయాలు చెప్పాను. నేడు మానవుడు అనేక బలహీనతలకు లోనయ్యాడు. కొందరికి గర్వం, కొందరికి ఇగో, కొందరికి ఇంకేవో పొగడతలంటే ఇష్టం, కొందరికి ఇంకేవో చిన్న చిన్నవిగానే కనబడుతున్నాయి, కానీ అవి దేవుని కృపకు దూరం చేస్తున్నాయి. తగ్గించుకోరు కొందరు కొన్ని కొన్ని విషయాల్లో. హల్లెలూయా. కలిసి పరిచర్ చేయరు, కలిసి లోబడరు, ఏక మనసుతో ఏకాత్మతో ఉండరు. మేమంతా సపరేట్, మేమంతా వేరే, మేమే వెళతాం పరలోకం అన్నట్టుగా కొందరు. అటువంటి బలహీనతల నుంచి ప్రభువు విడిపించాలని చూస్తున్నాడు. నీ బలహీనతను ఎరిగిన దేవుడు నేను పిలుస్తున్నాడు, అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. నీ బలహీనత నుంచి విడుదల పొందావు అని ఆజ్ఞ ఇచ్చి దగ్గరకు వెళ్ళి చెయ్యి చాచి శరీర బలహీనతను కూడా ముట్టి స్వస్థతనిచ్చి మనలో ఒకనిగా అవన్నీ నిలబెట్టాడు. హల్లెలూయా. నువ్వు బలహీనంగా ఉంటే ఆయనకే బాధ. నువ్వు ఇంకా ఎంతకాలమైనా, ఎన్ని సంవత్సరాలైనా ఇంకా బలహీనంగా ఉంటే ఆయనకే అవమానం, ఆయనకే దుఃఖం. ఆయన పొందిన గాయాల్లో ఇంకా నీవు గాయాన్ని ఇంకా ఎక్కువ చేస్తున్నావు ఆ బలహీనత చేత. కనుక నిన్ను ఆ బలహీనత నుంచి విడిపించాలని నా యేసయ్య కోరుకుంటున్నాడు. శరీర బలహీనత అది రక్తస్రావమా, లేకపోతే నడుము నొప్ప, లేకపోతే ఇంకేదో బలహీనత, అది ఏదైనా సరే, ఏదైనా సరే నా యేసయ్యకు సమస్తము సాధ్యమే. ఆ బలహీనతను తీసివేసి మంచి ఆరోగ్యంతో నింపడానికి నా యేసయ్య ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నీ బలహీనత నుంచి విడిపించి నిన్ను స్వస్థపరిచి నిలబెట్టడానికి నా యేసయ్య ఆశపడుతున్నాడు. హల్లెలూయా. కనుక మనం ఆయనకు మొర్రపెట్టుదాం, మనం ఆయనకు ప్రార్థన చేద్దాం, మనం ఆయన సన్నిధిలో బ్రతుములాడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అలా ప్రార్థించి దేవుని కృపను మనం పొందుకుందాం. ఆ విధంగా ప్రార్థించి ఆ అద్భుతమైన విడుదల మనం సంపాదించుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయనుగాక. కండ్లు మూసుకోనండి, ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా ప్రభువ, మీకు స్తోత్రం. ఈ జూన్ నెల మొదటి శుక్రవారం మేమందరం కలుసుకున్నాం. చక్కని పాటలతో, ప్రార్థనలతో, ఆరాధనతో, వాక్యముతో ఇంతవరకు నీ సన్నిధిలో మేము ఆనందించాం. నీవు విడిపిస్తానని చెబుతున్నావు. ఎవరు నీకు మొర్ర పెడతారో వారిని నిశ్చయముగా విడిపించే దేవుడవు నాయనా. వేటగాడు వేసిన ఊరి నుంచి, అపవాది పెడుతున్న బాధలు, శోధనల నుంచి, శత్రువు పెడుతున్న అనేకమైన శ్రమలు, చిక్కుల నుంచి, మా శరీర ఆత్మ సంబంధమైన బలహీనతల నుంచి విడిపిస్తానని మాట ఇచ్చావు నాయన. నిశ్చయముగా ప్రార్థించి మేము విడుదల పొందుకోవాలి. విడుదల పొందుకున్న తరువాత మేము మీ సన్నిధిలో సాక్షులుగా మీ నామాన్ని మహిమపరిచే వారిగా నిలబడాలి. ఆ విధంగా సిద్ధపరచమని ఈ వాక్యాన్ని ఈ యొక్క లైవ్ టెలికాస్ట్ ద్వారా కూడా ఎవరైతే వింటున్నారో వారితో కూడా మీరు మాట్లాడి క్రియ జరిగించమని, ఇక ముందు ఆరాధనలో కూడా నీ బిడ్డలందరినీ దర్శించి
నూతన కార్యం జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఒక